హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు పిఎస్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటిదంటే, మనం నిన్నటి వరకు ఏంటిదంటే ఈ బాక్సులు ఎలా క్రియేట్ చేయాలనేది మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు ఈ బాక్సులు కాకుండా ఇలా ఇప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్ కనబడుతుంది కావచ్చు, ఆ ఇమేజ్కి షేప్ అది ఎలా వచ్చింది, అది ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనంతలు మనం ఎలా చేయాలి. ఇక్కడ గ్రూప్ ఫోటోస్ వేసుకున్నప్పుడు ఇక్కడ సింగిల్ ఫొటోస్ ఇలా ఒక షేప్లో ఎలా మార్చాలనేది నేను చెప్పబోయే టాపిక్. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, నేను ఇప్పుడు టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. అడోబి ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నానంటే ఒక కొత్త పేజ్ తీసుకుంటున్నాను. కంట్రోల్ ఎన్ ప్రెస్ చేస్తున్నాను, చూడండి. కంట్రోల్ ఎన్ ప్రెస్ చేసి ఇప్పుడు 36 inches అండ్ 12 inches, ఇక్కడ రెజల్యూషన్ వచ్చేసి 300. ఒక కొత్త షీట్ తీసుకుంటాను. కొత్త షీట్ తీసుకున్న తర్వాత దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకుంటాను. మ్యాక్సిమైజ్ చేసేసుకొని ఇక్కడ వ్యూలోకి వస్తున్నాను, చూడండి. వ్యూలోకి వచ్చేసి ఇక్కడ న్యూ గైడ్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ మనకు వర్టికల్లో హైలైట్ ఉంది. అసలు వర్టికల్ హైలైట్ ఏంటిది, న్యూ గైడ్ ఏంటిది అంటే, న్యూ గైడ్ అనేది మనకు ఈ షీట్ సమానం చూపెట్టేది అన్నట్టు, సగం సగం చూపెట్టేది, అంటే మిడిల్ పాయింట్ చూపెట్టేది న్యూ గైడ్. ఓకే, న్యూ గైడ్ దట్ ఈస్ లైనింగ్ వస్తుంది అన్నట్టు. సో వర్టికల్ ఇక్కడ 0 IN అని ఉంది. సో మనం ఏంటిదంటే 0 IN కాకుండా ఎంత పెట్టాలంటే, మనకి ఈ షీట్ వచ్చేసి 36 ఉంది, 36కి సగం ఎంత, 18 IN ఎంటర్. ఓకే, మనకు ఈ లైనింగ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా వ్యూలోకి వచ్చేసి సేమ్ న్యూ గైడ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ హారిజెంటల్ పైన మనం సెలెక్షన్ ఉంచాలి. ఓకే, సెలెక్షన్ ఉంచుకున్న తర్వాత ఇక్కడ చేంజెస్ ఏంటిదంటే, ఇది నిలువు 12 ఉంది కాబట్టి 6 ఇవ్వాలి. ఓకే, ఓకే పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కూడా బ్లూ లైన్ వచ్చింది. ఓకే, మనకి లైనింగ్ లేకుండా ఇంతకుముందు లైనింగ్ వచ్చింది. ఓకే, అదే లైనింగ్ మనకు టోటలీ లైనింగ్ తీసేయాలనుకుంటే కీబోర్డ్లో కంట్రోల్ హెచ్ ప్రెస్ చేయండి. ఓకే, లైనింగ్ కానీ ఇంచెస్ కానీ మీకు కనబడాలనుకుంటే కీబోర్డ్లో కంట్రోల్ ఆర్ ప్రెస్ చేయండి, వచ్చేస్తాయి అన్నట్టు. ఓకే, మళ్ళీ మనకు కొత్తగా లైనింగ్ కావాలనుకుంటే, మన సైజెస్తోని లైనింగ్ కావాలనుకుంటే మాత్రం మనం ఇక్కడ ఇష్టమున్న సైజెస్ ఇచ్చి లైనింగ్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. హారిజెంటల్లో చేసుకోవచ్చు అండ్ వర్టికల్లో కూడా చేసుకోవచ్చు. సో మనకు ఈ లైనింగ్ ఇలా వస్తుంది అన్నట్టు. ఇది సెంటర్ పాయింట్ మనకు గుర్తిస్తుంది అన్నట్టు. సో మనం ఈ సెంటర్ పాయింట్ నుంచే మనం ఈ వర్క్ చేయాల్సి ఉంటుంది, అట్లాంటి షేప్స్ వస్తాయి అన్నట్టు. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ మనకు రెక్టాంగిల్ టూల్ ఉంది కదా, రెక్టాంగిల్ టూల్ కాకుండా రౌండ్ రెక్టాంగిల్ టూల్ సెలెక్షన్ చేసుకుంటున్నాను, చూడండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇలా డ్రాగ్ చేసుకుంటున్నాను. ఓకే, డ్రాగ్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఈ లైనింగ్ ఏంటిదంటే సెంటర్ పొజిషన్ ఉన్నది, కానీ మనం డ్రాగ్ చేసుకున్న బాక్స్ మాత్రం సెంటర్ పొజిషన్లో లేదు. సో సెంటర్ పొజిషన్లో రావాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ కీబోర్డ్లో కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. కంట్రోల్ ఏ ప్రెస్ చేయడం ద్వారా షీట్ మొత్తం సెలెక్షన్కి వచ్చింది. సెలెక్షన్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మూటూల్ పైకి వచ్చేసి మూటూల్ పైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసుకుంటే మనకు ఇక్కడ పైన ఒక 6 boxes కనబడుతున్నాయి. సో దీంట్లో ఏంటిదంటే ఫస్ట్ బాక్స్ కాకుండా సెకండ్ బాక్స్ ఉంది కదా, ఈ సెకండ్ బాక్స్ ఏంటిదంటే వర్టికల్ సెంటర్ పాయింట్ చూపెడుతుంది అన్నట్టు. ఓకే, ఈ వర్టికల్ సెంటర్ పాయింట్ని క్లిక్ చేయండి. ఓకే, అండ్ మళ్ళీ హారిజెంటల్ సెంటర్ పాయింట్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మిడిల్కి వచ్చేసింది, చూడండి. ఇప్పుడు మనకు ఏదైతే లైనింగ్ ఎలా ఉందో బాక్స్ కూడా మిడిల్ పాయింట్కి వచ్చేసింది. మనం ఎక్కడ డ్రాగ్ చేసుకున్నా కానీ అది మిడిల్ పాయింట్కి వెళ్ళిపోతుంది అన్నట్టు ఇక్కడ. ఓకే, ఇవి క్లిక్ చేయడం ద్వారా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, మనకి సెలెక్షన్ వెళ్ళిపోవాలి. ఇందాకటి సెలెక్షన్ ఉంది కదా, ఆ సెలెక్షన్ వెళ్ళిపోవాలి. సెలెక్షన్ వెళ్ళిపోవాలంటే కీబోర్డ్లో కంట్రోల్ డి ప్రెస్ చేయండి. ఓకే, సెలెక్షన్ వెళ్ళిపోయింది. సెలెక్షన్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇక్కడ రెక్టాంగిల్ టూల్ దగ్గరికి వచ్చేసి
మౌజ్లో రైట్ సైడ్ బటన్ క్లిక్ చేసి రెక్టాంగిల్ టూల్ పైన మౌజ్లో లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేసి దాన్ని సెలెక్షన్ చేసుకుంటున్నాం. సో మనకు రెక్టాంగిల్ టూల్ సెలెక్షన్ అయింది చూడండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్కి వచ్చేసి లెఫ్ట్ సైడ్ పైకి డ్రాగ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వరకు డ్రాగ్ చేసి వదిలేస్తున్నాను. సో మనకి ఇది అక్కడ వరకు వచ్చేసింది, ఇక్కడ వరకు వచ్చింది కదా. సో మనకి ఇది ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది, దీనికి సమానంగా రాలేదు. దీనికి సమానంగా రావాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు కీబోర్డ్లో కంట్రోల్ టీ ప్రెస్ చేయండి. కంట్రోల్ టీ ప్రెస్ చేసి జస్ట్ ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ ఆధారంగా ఇక్కడ సమానంగా పెట్టేసేయండి. దీనికి సమానంగా కొద్దిగా జూమ్ చేసి చూపెడతాను చూడండి, కరెక్ట్ సమానంగా పెట్టేసేయండి. అండ్ పైనది కూడా దీన్ని కూడా సమానంగా పెట్టేసుకోవాలి. ఓకే, కొద్దిగా సమానంగా పెట్టేసేయాలి. ఇప్పుడు సమానంగా వచ్చేసింది, ఇటు సైడ్ రాలేదు. సో ఇటు సైడ్ కూడా ఎక్కువ అయిపోయింది. ఓకే, ఇప్పుడు వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి కంట్రోల్ టీ ప్రెస్ చేస్తే మనకి ట్రాన్స్ఫార్మ్ టూల్ అప్లై అయింది కదా, అది వెళ్ళిపోద్ది అన్నట్టు. ఎంటర్ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మోటూల్ సెలెక్షన్ చేసుకుంటున్నాను చూడండి. మోటూల్ సెలెక్షన్ చేసుకున్నాను. చేసుకొని మనం ఏదైతే సెకండ్ టైం మనము రెక్టాంగిల్ టూల్తో డ్రాగ్ చేసామో దానిపైకి వచ్చేసి మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేసి కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి ఇంకోటి ఎక్స్ట్రా డూప్లికేట్ తీసుకుంటున్నాను. తీసుకొని దానికి అపోజిట్గా ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇక్కడ పెట్టేసి ఇప్పుడు కీబోర్డ్లో అండ్ మౌస్లో వేలు వదిలేస్తున్నాను. వదిలేసేస్తాను. వదిలేసిన తర్వాత చూడండి ఇక్కడ కింది భాగంలో మనకు గ్యాప్స్ కనబడుతున్నాయి. సో గ్యాప్స్ కనబడుతున్నాయంటే ఇప్పుడు కీబోర్డ్లో కంట్రోల్ టీ ప్రెస్ చేయండి. ఓకే, టీ ప్రెస్ చేసి కొద్దిగా కిందికి జరుపుకోండి. సమానంగా ఇక్కడ కూడా సమానంగా పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు కీబోర్డ్లో ఎంటర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకు లేయర్ ప్యాలెట్ ఉంది కదా, ఇది F7 ప్రెస్ చేస్తే వస్తుంది. ఈ లేయర్ ప్యాలెట్లో ఇక్కడ మన కన్ను పక్కకి బాక్సెస్ కనబడుతున్నాయా, ఈ బాక్సెస్ లోపల ఒకసారి క్లిక్ చేయండి. లాక్ చేసేసేయండి. లాక్ చేసిన తర్వాత ఏం చేయాలంటే కీబోర్డ్లో కంట్రోల్ ఈ ప్రెస్ చేయండి. కంట్రోల్ ఈ ప్రెస్ చేయడం వల్ల మెర్జ్ అవుతుంది అన్నట్టు. మెర్జ్ అంటే ఒక దగ్గరికి అయిపోతాయి అన్నట్టు. ఓకే, కంట్రోల్ ఈ. సో మనకి ఇక్కడ ఒక దగ్గర అయిపోయినాయి, మెర్జ్ అయిపోయింది కదా, ఒక దగ్గర అయిపోయినాయి కదా. ఇప్పుడు చిన్నగా చేస్తున్నాను చూడండి. ఆల్ట్ మరియు స్పేస్ బార్ మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేసి చిన్నగా చేసేస్తున్నాను. కొద్దిగా పెద్దగా చేస్తాను. ఓకే, ఇప్పుడు కీబోర్డ్లో కంట్రోల్ హెచ్ ప్రెస్ చేస్తున్నాను. కంట్రోల్ హెచ్ ప్రెస్ చేయడం వల్ల మనకు ఈ బ్లూ లైనింగ్స్ ఉన్నాయా ఇవి వెళ్ళిపోతాయి అన్నట్టు. హెచ్ ప్రెస్ చేసేసాను. ప్రెస్ చేసి ఇప్పుడు ఒక కొత్త ఇమేజ్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ ఇమేజ్ తీసుకుంటున్నాను. ఈ ఇమేజ్ని మనం అందులో ఇంక్లూడ్ చేయాలి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ డబ్ల్యూ. నో, ఇక్కడ వచ్చేసి మ్యాజిక్ టూల్ యాక్టివేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్తో క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి కంట్రోల్ షిఫ్ట్ వి, మనకు ఇమేజ్ వచ్చేసింది ఇక్కడ. ఓకే, దీన్ని పెద్దగా చేసేస్తున్నాను. కంట్రోల్ టీ, దీన్ని కరెక్ట్ యాంగిల్లో పెట్టేస్తున్నాను. సో ఇలా ఎంటర్. ఓకే, ఇలా చేసుకోవాలి. ఇది ఇలా ఉన్నప్పటికీ ఇంకా వేరే షేప్లో, ఇందాక చూసిన దాని షేప్లో కానీ ఇంకొద్దిగా చేంజెస్ వేరే షేప్లో కానీ చేయాలనుకుంటే చాలా ఈజీ. నేను చూపెడతాను చూడండి. దీన్ని తీసేస్తున్నాను. కంట్రోల్ ఆల్ట్ జెడ్, ఇది వెళ్ళిపోయింది. కంట్రోల్ డి, ఇది కూడా వెళ్ళిపోయింది సెలెక్షన్. ఇప్పుడు వచ్చేసి
వ్యూలోకి వచ్చేసి న్యూ గైడ్ 18 inches ఎంటర్. మిడిల్ పొజిషన్కి వచ్చింది కదా. నెక్స్ట్ వన్, మనకు నెక్స్ట్ వన్ షేప్ కావాలనుకుంటే రెక్టాంగిల్ టూల్ని సెలెక్షన్ చేసుకొని జస్ట్ ఇక్కడ నుంచి ఈ మిడిల్ పాయింట్ నుంచి ఇటు డ్రాగ్ చేసుకోండి. ఇటు డ్రాగ్ చేసి ఇలా వదిలేసాయండి. వదిలేసిన తర్వాత కీబోర్డ్లో డిలీట్ ప్రెస్ చేయండి. దీన్ని డీసెలెక్ట్ చేయండి. డీసెలెక్ట్ చేసి ఇక్కడ ఉడికి ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా ఉంటుంది అన్నట్టు. సో ఇందాకది మనము వీడియో స్టార్టింగ్లో మనం చూసిన షేప్ రావాలంటే ఏం చేయాలంటే, ఇది మూటులతో దీన్ని తీసేస్తున్నాను, ఈ గ్రిడ్ కూడా తీసేస్తాను. ఈ గ్రిడ్ తీసేయాలంటే కంట్రోల్ హెచ్ ఇది వెళ్ళిపోయింది. సో అట్లాంటివి రావాలంటే ఇక్కడ టూల్ బాక్స్ లోపల రెక్టాంగిల్ టూల్ సెలెక్షన్ చేసుకోండి. దీనికి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్ షేప్ పైన క్లిక్ చేయండి. ఓకే, కస్టమ్ షేప్ పైన మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్తో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు అవి ఎలా వస్తాయంటే, ఇక్కడ పైన షేప్స్ అని ఉంది కదా, ఈ పైన షేప్స్ పైన రైట్ సైడ్లో యారో మార్క్ కిందికి అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ లీఫ్ లాగా ఇంకా లవ్ షేప్ లాగా ప్రతి ఒక్క సింబల్ వస్తుంది. ఆ సింబల్ సహాయంతో మనం ఈజీగా అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అక్కడ పెట్టేస్తే సరిపోద్ది. ఇగో ఇది చూడండి, ఇది రౌండ్ ఉంది కదా, ఇది ఒకటి చేసి చూపెడతాను. దీంట్లో కూడా ఏంటంటే ఇమేజ్ అప్లై చేయాలంటే వెంటనే అప్లై కాదు. ఓకేనా, వీడియో మొత్తం మాత్రం మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. దీనిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ నేను డ్రాగ్ చేస్తున్నాను చూడండి. మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేసి జస్ట్ కిందికి జరుపుతున్నాను. ఓకే, మనకి ఇది ఇలా వచ్చేసిందిగా. వచ్చిన తర్వాత ఇక్కడ మ్యాజిక్ టూల్ యాక్టివేట్ చేసుకొని జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకు అసలు ఇక్కడ మ్యాజిక్ టూల్ చూపెడతలేదు. చూడండి చూడండి, అసలు ఏం క్లిక్ చేసినా కానీ ఇక్కడ ఏమంటుంది, కుడ్ నాట్ యూజ్ మ్యాజిక్ టూల్ బికాస్ దిస్ ఇస్ టార్గెట్ ఇస్ ఫిల్ ఏ లేయర్ అని చూపెడుతుంది. సో మనము ఇక్కడ వేరే లేయర్ని ఫిల్ చేయలేమన్నట్టు. సో కంపల్సరీ మనకు అది కావాలి. అలా నేను ఇందాకది ఎలా ఫీల్ చేశానని మీకు అనిపిస్తే, ఇగో ఇక్కడ ఉన్నదా, దీనిలాగా ఫీల్ చేయాలంటే ఏం చేయాలంటే చాలా ఈజీ. ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను చూడండి, ఇది తీసేసాను, ఇది ఇక్కడ పెట్టేసేసాను. అండ్ ఇక్కడ కస్టమ్ షేప్కి వచ్చేసేసాను. అండ్ దిస్ వన్ సెలెక్షన్ చేసుకుంటున్నాను, ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ డ్రాగ్ చేసేసాను. డ్రాగ్ చేసిన తర్వాత మనకు సేమ్ యాస్టిసిటీ కావాలి. ఆ ఇమేజ్ని ఇక్కడ ఉన్న ఇమేజ్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. ఎలా చేయాలంటే, ఫస్ట్ ఇమేజ్ తీసుకోండి, ఫస్ట్ ఇమేజ్ని తీసుకోండి, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ డబ్ల్యూ, ఇది నో. ఓకే, ఇలా చేసిన తర్వాత మోటూల్కి రండి. మోటూల్ సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ మౌస్లో రైట్ సైడ్ బటన్ క్లిక్ చేయండి. షేప్ టూని సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ లేయర్ ప్యాలెట్కి వచ్చేసి ఇక్కడ ఏదైతే షేప్ టూ సెలెక్షన్ ఉందో దానిపైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి రాస్టరైజ్ లేయర్ అని ఉందిగా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు వచ్చేసి మ్యాజిక్ టూల్ యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి జస్ట్ మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ వి ప్రెస్ చేయండి. వచ్చేసింది చూడండి. ఇప్పుడు దీన్ని పెద్దగా చేసేసాను. కంట్రోల్ టీ, ఇప్పుడు దీన్ని చిన్నగా చేసేసాను. ఎంటర్. ఓకే, ఇది ఇలా ఉంచేసి దీనిపైన కూడా చూపెడతాను చూడండి. పెద్దది చేసేసాను. ఇప్పుడు మూటూల్ని సెలెక్షన్ చేసుకున్నాను. మౌస్లో రైట్ సైడ్ బటన్ క్లిక్ చేసి షేప్ వన్ సెలెక్షన్ చేసుకున్నాను. సెలెక్షన్ చేసుకొని మౌస్లో రైట్ సైడ్ బటన్ క్లిక్ చేసి రాస్టరైజ్ లేయర్ పైన క్లిక్ చేసేసాను. క్లిక్ చేసి ఇప్పుడు కీబోర్డ్లో డబ్ల్యూ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసి కీబోర్డ్లో డబ్ల్యూ ప్రెస్ చేయడం వల్ల మనకు మ్యాజిక్ టూల్ యాక్టివేట్ అవుతుంది. అంతే, నేను ఇక్కడ టూల్ బాక్స్ లోపల చేసిన అంతే, అండ్ కీబోర్డ్ లోపల షార్ట్కట్గా డబ్ల్యూ ప్రెస్ చేసిన అంతే. సో ఇక్కడ వచ్చేసి మిడిల్ పాయింట్కి వచ్చేసి మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేయండి.
సో ఇది కూడా సెలెక్షన్ వచ్చేసింది. ఇలా అన్నట్టు రాస్టరైజ్ చేయడం వల్ల ఏంటిదంటే మనకు వేరే లేయర్ ఇంక్లూడ్ అయ్యేదానికి ఛాయిస్ ఉంటుంది అన్నట్టు. కంట్రోల్ షిఫ్ట్ వి ప్రెస్ చేసేసాను. చూడండి ఇక్కడ ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు కంట్రోల్ టీ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇప్పుడు చిన్నగా చేసుకోండి. ఇలా మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో ఇక్కడ మనం ఈజీగా చూసి అవి తీసుకొని వాడుకోవచ్చు అన్నట్టు. సో ప్రతి షేప్ ఉన్న షేప్ని మాత్రం రాస్టరైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ షేప్ ఓకే డిఫరెన్స్ వేరే వేరే డిఫరెన్స్ చాలా చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. అసలు మీకు ఇవి షో కాకపోతే ఏం చేయండి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ వన్ కస్టమ్ షేప్ టూల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇవి షో కావు. షో కాని టైంలో ఏం చేయాలంటే ఇక్కడ యారో మార్క్స్ ఉంటాయి, జస్ట్ కింద టెక్స్ట్ ఉంటుంది. ఆ టెక్స్ట్ తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో యారో మార్క్ ఉంటుంది. యారో మార్క్ పైన మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టెక్స్ట్ ఓన్లీ పైన సెలెక్షన్ ఉంటుంది ఓకే, లేకపోతే నన్ అని ఉంటుంది, NON అని ఉంటుంది, ఆ రెండైనా ఉంటుండొచ్చు. సో అవన్నీ కాకుండా మీరేం చేయండి అంటే ఇక్కడ ఆల్ పైన సెలెక్షన్ ఉంచండి ఓకే. క్లిక్ చేసి దాన్ని యాక్టివేట్ చేసి ఓకే పైన క్లిక్ చేసి పెట్టండి. సో మనకి ఇక్కడ చేంజెస్ అయిపోతాయి అన్నట్టు, ప్రతి ఒక్కటి ఇవి షో అవుతాయి. సో మీకు బాక్స్ టైప్ కావాలనుకుంటే, ఈ క్లౌడ్ టైప్ కావాలనుకుంటే, ఏది కావాలనుకుంటే అది, ఫ్రేమ్స్ లాగా కావాలనుకున్నా కానీ మీకు ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నట్టు. సో కొన్ని షేప్స్ ఏంటిదంటే దీంట్లో మనము వాడుకోవచ్చు, దీంట్లో వాడుకోకుండా కానీ డైరెక్ట్ నేను మీకు ఆల్రెడీ షేప్స్ ఎలా తయారు చేయాలనేది కూడా చూపెట్టాను. ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ మీరు చేయాలనుకుంటే, మీ సొంతగా చేయాలనుకుంటే నా వీడియోలో కింద కామెంట్ చేయండి. సో కామెంట్ చేస్తే ఆ కామెంట్లో మీ మెసేజ్ ఏంటిది అనేది నాకు అర్థమవుతుంది. దాని సహాయంతో నేను ఇంకా వేరే షేప్స్ కూడా నేను రెడీ చేసి నేను మీకు చూపెట్టగలను ఓకే ఫ్రెండ్స్. ఇందాకటి వీడియో ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.